హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యమ్మీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ బై సుష్మా. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి అటుకుల మిక్చర్ అండి. అటుకుల మిక్చర్ మనం సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసుకుంటున్నామండి. నార్మల్ మిక్చర్కి ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నాము. ఎక్స్ట్రాగా సోంపు, జీలకర్ర పొడి యాడ్ చేస్తాం మనం, అంతే. అండ్ ఆయిల్ హీట్ చేసుకున్నామండి. మనం ఆయిల్ హీట్ చేసుకుని దాంట్లో మనం కావాల్సినన్ని పల్లీలు యాడ్ చేసుకొని పల్లీలని మంచిగా వేగనివ్వాలండి. మనకి పల్లీలు ఎక్కువగా కూడా వేగిపోతే మనకి టేస్ట్ మారిపోతుంది, అందుకని జస్ట్ చిటపట అన్న తర్వాత తీసేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. అండ్ నేను కాజు యాడ్ చేస్తున్నానండి దీంట్లో. కాజు మనం ఒకటేసారి దాంట్లో వేసేస్తే మనకి విడిపోతాయి కదండి, అటు ఇటు అవుతాయి, తీయడం కష్టం అవుతుందండి. నేను ఒక ఫిల్టర్లో తీసుకొని ఈ విధంగా నేను చేస్తున్నాను. ఇలా అయితే మనకి ఈజీగా వచ్చేస్తాయి, మీరు కూడా ఇలానే చేసేసుకోండి. చూడండి మనకి ఈజీగా వచ్చేస్తున్నాయి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అదే ఫిల్టర్లో మనం కొద్దిగా సోంపు యాడ్ చేస్తున్నామండి. ఎందుకంటే సోంపు కూడా స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదండి, మనం ఆయిల్లోంచి తీయలేం సోంపుని, అందుకని ఈ విధంగా చేస్తే మనం ఈజీగా తీసేసుకోవచ్చు. అండ్ దీంట్లోనే కొద్దిగా ఎండుమిర్చి యాడ్ చేస్తున్నానండి నేను. ఎండుమిర్చి కూడా మనకి మంచిగా వేగాలండి, అప్పుడే మనకి కరెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. చూడండి ఈ విధంగా ఎండుమిర్చి కూడా వేయించుకొని పెట్టుకుంటున్నానండి. అదే ఆయిల్లో మనం అటుకులు కూడా వేయించుకోవాలండి. అటుకులు కూడా చిన్నగా ఉంటాయి కదండి, తీయడం కష్టం అవుతుందని నేను జ్యూస్ ఫిల్టర్ ఉంటుంది కదండి మనకి, జ్యూస్ ఫిల్టర్ ఇలా వేసుకొని దాంట్లో నేను ఒక పిడికడు అటుకులు తీసుకొని ఇట్లా వేసేస్తున్నానండి. 2 minutes చాలండి మనకి. 2 minutes కూడా అవసరం లేదు అన్ని వేయించడానికి, ఒక 2 seconds అలా ఆయిల్లో ఉంచితే చాలండి. చూడండి బబుల్స్ రావట్లేవు, అంటే మనకి అటుకులు ఫ్రై అయిపోయినట్టే. ఇలా వేసి అలా తీయడమే అండి, మనకి ఎక్కువ టైం పట్టదు, 2 seconds కూడా పట్టదు. చూడండి బబుల్స్ పోగానే మనం ఈ అటుకులను తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఇదే విధంగా మనం తీసుకున్న అటుకులు అన్నిటిని ఇలానే వేయించుకోవాలండి. మనం ఈ అటుకులు కొంచెం మందంగా ఉండే అటుకులు తీసుకోవాలండి, అప్పుడే మనకి ఆయిల్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకి సెకండ్ టైప్లో కూడా అటుకులు చేసుకోవచ్చు అండి. అవి వచ్చేసి పేపర్ అటుకులు అండి. పేపర్ అటుకులు అయితే మనకు ఆయిల్ కూడా అవసరం లేదండి, జస్ట్ ప్యాన్లో హీట్ చేసుకుంటే సరిపోతుంది, వేయించుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న మందం అటుకులు కాబట్టి ఈ మిక్చర్కి మందం అటుకులే బాగుంటాయండి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం వేయించుకున్న అటుకుల్ని యాడ్ చేస్తున్నామండి. ఇప్పుడు మనం వేయించుకునే అన్ని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ బౌల్లో అన్ని అటుకులు యాడ్ చేస్తున్నానండి నేను. ఇప్పుడు మనం దీంట్లో సోంపు మనం వేయించుకున్నాం కదండి, ఆ సోంపుని మనం దంచుకుంటున్నామండి. ఆల్రెడీ మనకు మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే కొంచెమే ఉంటుంది కదండి, మిక్సీలో పట్టదని చెప్పేసి నేను దంచుతున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మిక్సీలో వేసేసుకోండి. నేను కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి దంచుకుంటున్నాను. చూడండి ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసేసాను నేను. ఈ విధంగా చేసుకొని నేను సైడ్కి పెట్టేస్తున్నానండి. ఇప్పుడు అటుకులలో మనం కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నామండి. కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే మనకి కరెక్ట్ కలర్ అనేది వస్తుంది. దీంట్లో మనం కొద్దిగా పుట్నాలు యాడ్ చేస్తున్నామండి. మీకు పుట్నాలు నచ్చకపోయినా మీరు స్కిప్ చేసుకోవచ్చు. దాంట్లో మనం వేయించుకున్న పల్లీలు యాడ్ చేస్తున్నానండి నేను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేస్తున్నామండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, మనం వేయించుకున్న సోంపు పొడి అన్నీ యాడ్ చేసుకోవాలండి. దీంట్లో మనం వేయించుకున్నవన్నీ యాడ్ చేసేసుకోవడమే. అండ్ కొద్దిగా కారం అండి. కారం మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోవచ్చు. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వేయించుకున్న ఎండుమిర్చి ఉంటాయి కదండి, నేను వేయించుకున్న ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ జీడిపప్పు అండి. డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేయచ్చు అండి. నేనైతే కాజు ఒకటి యాడ్ చేస్తున్నాను. మనకి ఏవి ఇష్టమైతే అవన్నీ మనం యాడ్ చేసేసుకోవచ్చు అండి దీంట్లో. నేను ఇప్పుడు వీటిని అన్నిటిని కలిపేస్తున్నానండి. మంచిగా కలిపేసుకోవాలి. మనకి పసుపు వేసుకున్న మసాలాలన్నీ అటుకులకి పట్టే విధంగా మనం మిక్స్ చేసేసుకోవాలండి. మన కలర్ కూడా పూర్తిగా చేంజ్ అయిపోతుందండి, టోటల్గా ఎల్లోయిష్గా వస్తుంది. అప్పటి వరకు మనం మిక్స్ చేసుకోవాలి. మనం లాస్ట్లో కరివేపాకు వేయించుకోవాలండి. అదే ఆయిల్లో మనం కరివేపాకు వేయించుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మిక్చర్లో యాడ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్ అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా చేసుకుంటే మనకి స్వీట్ షాప్ స్టైల్ వస్తుందండి. మనం ఇంట్లో చేసుకునే అటుకుల మిక్చర్ కూడా ఉందండి, అది మనం పేపర్ అటుకులతో చేసుకుంటాం. ఆ అటుకుల మిక్చర్ కూడా నేను తొందరలోనే పోస్ట్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది కదండి, తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.